రేపు కార్తీక మాసములో మొదటి శుక్రవారం ఎవరైతే 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల లోపు ఈ దీపాన్ని ఇంటి ముందు వెలిగిస్తారో ఇక వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా దీపం మన జీవితానికి వెలుగునిస్తుంది. దీపం మనకు మనశ్శాంతి సుఖ సంతోషాలను చేకూరుతుంది. అలాగే కాకుండా ఇంట్లో డబ్బు నిలకడగా ఉండాలన్నా, మన సమస్యలు తీరాలన్నా, కోరికలు తీరిపోవాలన్నా నిత్యం దీపారాధన చెయ్యాలి అంటున్నారు మన పండితులు. అలాగే కాకుండా ప్రతినిత్యము దీపారాధన చేస్తే తప్పక కోరిన కోరికలను తీరుస్తారు అంటారు. కాబట్టి ఈ కార్తీక మాసములో దీపాలకు ప్రత్యేకంగా ఒక విశిష్టమైన మాసమని చెప్పొచ్చు. అలాగే కాకుండా కార్తీక మాసములో ప్రతిరోజు కూడా సంధ్యా సమయానికి ముందు ఇంటి ముందు దీపాలను వెలిగిస్తూ ఉంటారు. అలా దీపాలను వెలిగించడం వల్ల ఆ శివకేశవుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక కలుగుతుంది అని ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటారు. ఆడవాళ్ళైతే చెప్పక్కర్లేదు, ఉదయాన్నే లేచి చల్లీల స్నానాన్ని ఆచరించి ఆ తర్వాత తులసి కోట ముందు ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల సుమంగళితత్వము అలాగే ఆరోగ్య సమస్యలు తీరిపోతాయని భావిస్తూ ఉంటారు. దీనికి తోడు రేపు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకొని శుక్రవారం రోజున అమ్మవారికి ఈ పువ్వులను సమర్పించి ఇలా కనుక దీపం పెడితే ఖచ్చితంగా కష్టాలు తీరి కుబేరులు అవ్వడాన్ని ఎవ్వరూ ఆపలేరు. కష్టాలు తీరిపోతాయి, కోరికలు తీరిపోతాయి. అలాగే కాకుండా దీపం వెలిగించడం వల్ల ఇల్లు ఎప్పుడూ కూడా తూగుతూ ఉంటుంది అని శాస్త్రమే స్వయంగా చెబుతుంది. అలాగే వచ్చేసి 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు చక్కగా ఉంది. ఈ మధ్యలో దీపారాధన చేసుకుంటే అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరుగుతాయి అని పండితులు వివరిస్తున్నారు. అలాగే కాకుండా మీరు రేపు ఉదయం 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల మధ్యలో దీపారాధన చెయ్యొచ్చు. దానికి తోడు ఏంటంటే 7 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల లోపు దీపారాధన చేసి అమ్మవారిని పూజిస్తే చక్కగా ఉంటుంది. ఆ ఇంట్లో అన్నీ కూడా సుఖ సంతోషాలు చేకూరుతాయి. దీపం అనేది జీవితానికి ఒక వెలుగు. చీకటిని పారదోలి వెలుగుని తీసుకొచ్చే ఈ దీపము ఎవరైతే ఇంటి ముందు దీపారాధన చేసి అలాగే మన పూజ గదిలో దీపారాధన చెయ్యాలి. ఇంటి ముందు దీపారాధన చేసేటప్పుడు నువ్వుల నూనెతో మాత్రమే దీపారాధన చెయ్యాలి అంటున్నారు మన పండితులు. అలాగే కాకుండా ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఎప్పుడూ కూడా ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే చక్కగా ఉంటుంది. అనుకున్న కోరికలు అనుకున్నట్టు తీరిపోతాయి అని శాస్త్రం చెబుతుంది. ఈ కార్తీక మాసములో రేపు శుక్రవారము చక్కగా ఉంది కాబట్టి మీరు గుర్తుపెట్టుకొని 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఇంటి ముందు అంటే మన గుమ్మం ముందు దీపారాధన చెయ్యండి. అలా దీపారాధన చేస్తే భర్త సంపాదన కూడా పెరుగుతుంది. అలాగే కాకుండా ప్రతి ఒక్కరు కూడా భర్త బాగా సంపాదించాలి, చక్కగా చూసుకోవాలి అనుకునే స్త్రీలు రేపు ఈ దీపాన్ని వెలిగించండి. వెలిగించి మీరు మీ సంకల్పాన్ని చెప్పుకోండి. అలా చక్కగా ఉంటుంది. ముందు మన పూజ గదిలో దీపారాధన చెయ్యండి. అమ్మవారికి ఇష్టమైన పువ్వులను అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత బయట గుమ్మం ముందు కూడా దీపారాధన చెయ్యండి. చక్కగా రంగవల్లులను అలంకరించి ఆ తర్వాత మీరు దీపారాధన చేస్తే చక్కగా ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు. దీపం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపాన్ని వెలిగించడం వల్ల మన జీవితంలో చీకటి రాదు, వెలుగు వస్తుంది. వెలుగు కాంతులు జీవితానికి వెలుగునిస్తాయి. అలాగే కాకుండా రాబోయే ముందు భవిష్యత్తులకు కూడా వెలుగు చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని దీపారాధన చెయ్యాలి. దీపం నిత్యం ఇంట్లో దీపారాధన చేస్తే కష్టాలు చాలా మటుకు కూడా తీరిపోతాయి. వ్యాపారం సాగకపోయినా, ఉద్యోగం రాకపోయినా, ఇంట్లో గొడవలు ఉన్నా, చికాకులు ఉన్నా, వీటన్నిటికీ కూడా ఒక్క పరిష్కారం, అది కూడా దీపం. దేవుడిపై నమ్మకం ఉంచి దీపారాధన చేస్తే చక్కగా అన్నీ కూడా పరిష్కరించుకోవచ్చు అంటున్నారు. అలాగే రేపు మీరు ధనానికి లోటు లేకుండా ఇంట్లో ధనవ్యయం కలగాలన్నా, డబ్బు స్థిరంగా ఉండాలన్నా, చక్కగా సంపాదించాలన్నా గుర్తుపెట్టుకొని 1 గంటల 30 నిమిషాల నుంచి రాత్రి 3 గంటల లోపు దీపాన్ని వెలిగిస్తే డబ్బుకు లోటుండదని స్వయంగా మన పండితులు మన శాస్త్రం చెబుతుంది. అలాగే కాకుండా ఈ 1 గంటల 30 నిమిషాల నుంచి 1 గంట 30 నిమిషాల నుంచి 3 గంటల మధ్యలో దీపారాధన చేస్తే ఇక జీవితంలో డబ్బుకు లోటు రాదు, ధనానికి లోటు ఉండదు, ధనం వస్తూనే ఉంటుంది, ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది అని పండితులు వివరిస్తున్నారు. అలాగే కాకుండా 12 గంటల నుంచి 1 గంటల 30 నిమిషాల లోపు దీపారాధన చేస్తే ఆవు నెయ్యితో ఇంట్లో
లక్ష్మీ అమ్మవారి ముందు తప్పక కటాక్షము కలిగి తప్పక మనకు సమస్యలు తీరిపోతాయి, చక్కగా భవిష్యత్తు ఉంటుంది అని మన పండితులు వివరిస్తున్నారు. అలాగే కాకుండా సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల లోపు దీపారాధన చేస్తే దరిద్ర బాధలు తొలగిపోతాయి అని పండితులు వివరిస్తున్నారు. దానికి తోడు ఏంటంటే 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల లోపు దీపారాధన చేస్తే భర్త సంపాదన పెరుగుతుంది, అలాగే కాకుండా భర్త చక్కగా చూసుకుంటారు. స్త్రీలకు ముఖ్యంగా సుమంగళితత్వము కలుగుతుంది, అలాగే కాకుండా స్త్రీలకు ఆరోగ్యం ప్రాప్తిస్తుంది, ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొలుతాయి, అలాగే అనర్థాలు జరగకుండా డబ్బు స్థిరంగా కూడా ఉంటుంది అని పండితులు వివరిస్తున్నారు. రేపు కార్తీక మాసములో అంటే మొదటి శుక్రవారము కాబట్టి మీరు అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులు కానివ్వండి, లేదంటే పసుపు రంగు పువ్వులనైనా సరేనండి, అమ్మవారికి సమర్పించి అమ్మవారికి ఇష్టమైన చక్కెరి పొంగలి అంటే పొంగలి ఉంటుంది కదా, దాన్ని సమర్పించండి. దళిత దుస్తువులను ధరించండి, అలాగే కాకుండా అమ్మవారి నామాలను స్మరించండి, అమ్మవారి స్తోత్రాలను పఠించండి. అమ్మవారి అనుగ్రహము కలగాలని అమ్మవారికి ఇష్టమైన పూజలు, అమ్మవారికి ఇష్టమైన పువ్వులను అలంకరించి అమ్మవారికి ఇష్టంగా మనము దీపారాధన, అలాగే ఇంట్లో కూడా చాలా మటుకు కూడా సుఖ సంతోషాలు నెలకొనాలంటే ఇంట్లో ధూపాలు కూడా వేసుకోవాలంటున్నారు మన పండితులు. ఎవరైతే దీపారాధన చేస్తారో వారి ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలు నెలకొడతాయి, అలాగే కాకుండా ఏవైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే దీపారాధన పెట్టడం వల్ల తప్పక మంచి జరుగుతుంది. అలాగే కాకుండా మనము కార్తీక మాసములో ఇంటి ముందు దీపారాధన చేస్తాము కదా, రంగవల్లిలు అలంకరించి అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఆ గడప దగ్గర దీపారాధన చేస్తే స్వయంగా లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించినట్టే అంటున్నారు మన పండితులు. అలాగే కాకుండా ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చెయ్యాలి. దీపాన్ని ఏంటంటే లక్ష్మీ స్వరూపంగా భావించాలి. అమ్మవారి కటాక్షాన్ని, అమ్మవారి కృపయాన్ని పొందాలనుకుంటే దీపారాధన చెయ్యాలి అంటున్నారు మన పండితులు. మనం ఇంట్లోనే కాకుండా వ్యాపారం చేసే చోట కూడా పెట్టుకోవచ్చు దీపారాధన. అంటే ప్రతిరోజు సాయంత్రం దీపారాధన చేసి షాపులు ఒకవేళ మూసివేస్తే చక్కగా డబ్బుకు లోటు ఉండదు, లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని వివరిస్తున్నారు. రేపు గుర్తు పెట్టుకొని ఏమీ లేని వారైనా సరే లక్ష్మీదేవిని ఆరాధించి లక్ష్మీదేవిని పూజించి 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల లోపు దీపం వెలిగించండి. అంటే బయట మీరు ఉదయం వెలిగించినా మళ్ళీ స్నానాన్ని ఆచరించి చక్కగా ఇంటిని ఒంటిని అలంకరించుకొని పూజా మందిరాన్ని అలంకరించుకొని అమ్మవారికి ఇష్టమైన పసుపు రంగు పువ్వులు, ఎరుపు రంగు పువ్వులని సమర్పించి నైవేద్యాన్ని సమర్పించండి. రేపు వీలైతే ఉపవాసము కూడా ఉండండి, ఒంటిపూట భోజనం మాత్రమే చెయ్యండి. అరటిపళ్ళు తీసుకోవచ్చు, పాలు తాగవచ్చు, బొబ్బర్లు తినవచ్చండి. ఇలా చేయడం వల్ల తప్పక కోరికలు తీరుతాయంటున్నారు పండితులు.